ప్రగతి గ్రీన్ రిసార్ట్స్లోకి వచ్చారు, నిన్న కూడా సాయంత్రం వచ్చారని విన్నాను నేను. ఓకే, మనం నర్సరీకి వచ్చామంటే మామూలుగానేమో నర్సరీ అన్నటువంటి ప్లాంట్ నర్సరీ అన్నటువంటిది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ రైజింగ్ గ్రీనరీ. దానికంటే ముందు విత్తనం, బీజ్, సీడ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇనిషియల్ వెరీ వెరీ గుడ్ ఫౌండేషన్ ఇదన్న స్టేటస్. దానికి విత్తనం, బీజం వేస్తేనే ఏదైనా అట్లా వస్తుంది, చెట్టుగా వస్తుంది. ఆ చెట్టు నుండి ఆకులు, ఫలాలు, పువ్వులు, పుష్పాలు, రసములు అన్నీ కూడా వస్తాయి, బీజం. ఆ బీజం అన్నదాన్ని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్లాంట్ నర్సరీ, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ రైజింగ్ గ్రీనరీ. ప్రకృతిని మనం పచ్చదనంగా చేయాలన్నా రంగురంగులుగా చేయాలన్నా నర్సరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నర్సరీ అనేటువంటిది ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ సిస్టమేటిక్ నర్సరీ. ఐ విల్ టెల్ యూ ఫ్రాంక్లీ, అదేదో సిస్టమేటిక్గానే పెంచుదాము, అసలు కలిపి ఏమి లేకుండా చేసేద్దాము, మనకు కావాల్సిన మొక్కల్ని పెంచుదాము, వేరే మొక్కలు మనం తీసి పారేసే అంతా చేసేద్దాం అన్నది అలాంటి పరిస్థితి కాదు. దిస్ ఈజ్ ఎ మ్యాన్ మేడ్ నర్సరీ, అదర్వైజ్ ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా మ్యాన్ మేడ్ ఫారెస్ట్. ఇది అంటే పూర్తిగా సిస్టమేటిక్గానూ ఉండదు, పూర్తిగాను అన్సిస్టమేటిక్గా కూడా ఉండదు. అటు ఇటుగా ఉండి ప్రకృతిలో కలిసిపోయి ప్రకృతి సిద్ధంగా దీనంతాను ప్రకృతి పరంగా డెవలప్ చేస్తాం. అది మీరు అలాంటి వాతావరణం చూడొచ్చు. మీకు ఏమైనా తేడాలు ఉంటే నన్ను అడగండి, యాజ్ ఫార్ యాజ్ నో ఐ విల్ క్లారిఫై టు. ఓకే, ఇది ఒక చిన్న పార్క్గా సెటప్ చేసాము అని మిక్స్డ్ ప్లాంటేషన్ అంత రకరకాలు అనమాట. ఇప్పుడు అప్పుడు పర్పుల్ కలర్గా బ్లూ కలర్ కనిపిస్తుంది చూసారా, నిన్న మొన్న అయితే మొత్తం అన్నీ కూడా అలాంటి కలరే, పర్పుల్ కలరే. దాని పేరు పర్పుల్ క్వీన్స్ రెత్ అనమాట. అంటే క్వీను రాణి పూల చెట్టుగా అట్లా అనుకోవచ్చు మనం దాన్ని. అది ఆ కలర్లో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు అది ముదిరిపోయి ఆకుపచ్చ రంగుగా మారినాయి. యూజ్ టోటల్లీ ఆర్నమెంటల్, బట్ దే గాట్ యాంటీ పాయిజనస్ ప్రాపర్టీస్ ఆల్సో. తర్వాత ఆ లీఫ్ చాలా రఫ్గా ఉండి దాని పేరే శాండ్ పేపర్ వైన్, ఇంకో పేరు శాండ్ పేపర్ వైన్. ఆ లీఫ్ శాండ్ పేపర్ లాగా మనం పాలిష్ చేస్తాం కదా, ఆ శాండ్ పేపర్ లాగా ఉంటుంది అది. తర్వాత మీరు అక్కడ ఫీల్, అక్కడ యూ కెన్ ఫీల్ ఇట్ ఆల్సో. ఓకేనండి, పర్పుల్ రెత్. ఓకే, నెక్స్ట్ యెల్లో ఫ్లవర్ అండి, యెల్లో రోజ్, బ్రెజిలియన్ రోజ్ అంటాం, రోజు లాగా ఉంది కాబట్టి అది బ్రెజిలియన్ రోజ్. దాని పేరు వెరీ వెరీ రేర్ అనమాట. ఆ చెట్టు అంతా కూడాను ఈ శీతాకాలం వచ్చేది నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఈ 3-4 మంత్స్ను పెద్ద చెట్లు ఉన్నాయి. అవన్నీ కూడా అలాంటి ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి, రోజ్ ఫ్లవర్ లాగానే ఉంటుంది, హైలీ ఆర్నమెంటల్ ట్రీ అనమాట. అది ఇకపోతే నందివర్ధనం ఉన్నది, మన హైబిస్కస్, మందార చెట్లు ఉన్నాయి, ముద్దు మందారాలు, ఒంటి రెక్క మందారాలు. రోజు పోయమమ్మా దీనికి, వారానికి ఒకసారి బహుశా. అయితే దీనికి మన లీఫ్ మోల్డ్ అన్నది మల్చింగ్ లాగా చేస్తాము అన్ని మొక్కలకేను, దానివల్ల వారానికి వేసవికాలం అయినా సరే వారానికి ఒకసారి నీళ్ళు పోస్తే సరిపోతుంది. అదే కానీ మల్చింగ్ లేకుండా చేయాలంటే రోజువారీ పోయాలి కనీసం, లేకపోతే రోజు చాలా వాటికి ఉంటుంది. వీటి కూడా మరొకసారి అంతా క్లీన్ చేసి మళ్ళీ పాదులు చేసి మళ్ళీ ఫ్రెష్గా వేస్తాము దీనికి. అందుకని ప్రస్తుతానికి అట్లా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఈ రోజుల్లో ఆకులు లేకుండా పూలే కనిపిస్తాయి అందంగాను. ఆ పూత కూడా అయిపోయింది, లేకపోతే ఈ పాటి గుత్తులు గుత్తులుగా పూలు ఉండేవి అనమాట. ఈ అన్ని కూడా రకరకాల ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇక్కడ అన్ని కూడాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.